నా పేరు గాలిపల్లి చోలేశ్వర్ సారి. మాది రాఘవపట్నం గ్రామం, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా. నేను ఒక సూక్ష్మ కళాకారుని, తెలంగాణ సైకత శిల్పిని. ఈరోజు సీఎం కేసీఆర్ గారు అటువంటి బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా ఏదైనా వినూత్నంగా వారికి విషెస్ తెలపాలని నేను ఈరోజు ఒక సైకత శిల్పాన్ని చేస్తాను. మీరు చూస్తున్నటువంటి సైకత శిల్పం ఇసుకతోని, ఇసుక తెన్నెల మీద వారి యొక్క చిత్రపటాన్ని వేయడం జరిగింది రంగులది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ యొక్క పోరాటాన్ని, పోరాట స్ఫూర్తిని నాలంటి యువకులు ఎందరిలోనే నింపి, మరియు ఏదైనా సాధించాలంటే మన యొక్క దేహ దారుఢ్యం కంటే బుద్ధి బలాన్ని నమ్ముకుంటే దేనైనా సాధించవచ్చని తెలిపినటువంటి ఒక వ్యక్తి యొక్క మేము ఎంతో చదువుకున్న రోజుల్లో ఆదర్శంగా పొంది మేము ఉన్నత శిఖరాలకు ఎదగడానికి, మేము ఒక బాటలు వేసుకోవడానికి మాకు ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి సీఎం కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. నేను తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. అలాగే విద్యార్థులకు న్యాయమైన విద్యని, మైనార్టీ విద్యార్థులకు కానీ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో ఉన్నతమైనటువంటి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నటువంటి కేసీఆర్ గారు అటువంటి వారికి మా పాఠశాల విద్యార్థుల నుంచి, మరియు మా గ్రామ ప్రజల నుంచి, మా యొక్క కపిలేశ్వర్ ఎంఏ మినిస్టర్ గారి నుంచి బర్త్డే విషెస్ చెప్తున్నాం. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి ముక్కలు నాటాలని, ఎలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా తన జన్మదినానికి జరపాలని చెప్పినటువంటి సీఎం గారికి కృతజ్ఞతలతో హరితహారాన్ని త్వరలోనే చూస్తామని తెలుపుతూ అందరి పక్షాన వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.